వరంగల్ ప్రాంత ప్రజలకు జర్నలిస్టులకు హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని వరంగల్ ఖమ్మం నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. గెలిచే సీటు కాదు కాబట్టి రాకేష్ రెడ్డికి ఇచ్చారని, రాకేష్ రెడ్డి ప్రశ్నించే వ్యక్తి కాదు, నిరుద్యోగుల కోసం పనిచేసేవాడు కాదన్నారు. అందరినీ ఆగం చేసిన వ్యక్తి కేసీఆర్, తన మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఆధారం తీసుకువస్తే ఎమ్మెల్సీ నుండి తప్పుకుంటా అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తిని అని, నీలాగా బ్రోకర్ కాదు కేటీఆర్ అంటూ ఘాటుగా విమర్శించారు. తన మీద అనేక కేసులు పెట్టి కేసులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కేటీఆర్ చెర్లపల్లి జైలుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మా అన్న చెప్తా ఉండే వాళ్ళ పేరు డ్రామారావు బాతాల పోసెట్టి పెట్టిండని చెప్పి, మరి ఇదే కేసీఆర్ సభలలో నిలబడి మన ప్రజలను సన్నాసులు వెధవలు దద్దమ్మలు అనుకుంటుంటే ఊకోవాలనా అన్న? ఊకోవాలనా? ఈ ప్రజలను వాడు ముట్టుకున్న ప్రతిసారి వానికో పేరు పెట్టినా, ఈ ప్రజలను తిట్టిన ప్రతిసారి వానికో పేరు పెట్టినాం. ఇది కేసీఆర్కు ప్రజలంటే చిన్న చూపు. ఇది బంద్ చేయండి సౌండ్. కేసీఆర్కు ప్రజలంటే వాళ్ళు బానిస లెక్క కనిపిస్తూ ఉంటారు, కానీ కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకు ప్రజలంటే దేవుళ్ళ లెక్క కనిపిస్తారు, ప్రజలంటే ఓటర్ల లెక్క కనిపిస్తారు, ప్రజలంటే మహారాజుల లెక్క కనిపిస్తారు. వాళ్లకు మాకున్నటువంటి తేడా గది. ఇలా సోదరులారా, డ్రామారావు నిన్ననో మొన్ననో ఇక్కడ వచ్చిపోయిండు. ఇక వాని కుటుంబం కథ చెప్తే ఇది ఏదో గ్రంథాలయాల్లో కూర్చొని రాసే చరిత్ర కాదాలది. ఈ చెంచల్గూడ జైల్లో తిహార్ జైల్లో కూర్చొని రాస్తేనే అద్దినట్టు వస్తాయి అక్షరాలు వీళ్ళయి. కేటీ రామారావు మాట్లాడతాడు, తీన్మార్ మల్లన్న వాడే కూడా అంటాడు తీన్మార్ మల్లన్న దొంగ అంటాడు. అవురా, మీ ఈబ్బలగొట్టిన దొంగనే నేను. మీ నాయనని అడుగు, తారక రామారావు పోయి, నాయన చదువు చెప్పిన సారింట్లో ఎక్కబత్తిల పోయి ఎత్తుకొచ్చిన వాట కదా, నువ్వు దొంగవా మొగోనివా అని అడుగు చెప్తాడు. కేసీఆర్ అడుగు చెప్తాడు. వరంగల్కి వచ్చి అందరు ఇంటికాడ ఉండాలి, అధికారులు వస్తారు కోల్చుకొని పోతారు, మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే అని చెప్పి దీన్దయాళ్ నగర్ కాడ ఆడ ఈడ కూర్చొని ఎంత ముందుగా చెప్పిండు, 3 రోజులు ఈయనే ఉంటా అని చెప్పిండు. ఈయన 3 రోజులు ఈడుంటే మా నాయన రాజేంద్ర అన్నని హౌజరేజ్ చేసి పెడతారా? ఇక 3 రోజులు ఈడుండి రంగుల ప్రపంచం చూపించిపోయింది. ఇక పాపం జర్నలిస్టులకు అయితే మీకు పార్క్ ఉంటుంది, ఆడిటోరియం, మీ పిల్లలు ఆడుకుంటారు, నువ్వు గ్రాస్ గీస్ అంతుంటుంది అని చెప్పిండు. అదేటు పోయిందో ఇదేటు పోయిందో. వరదలు వస్తే, మొన్న ఒక్కసారి వరదలు వస్తేనే వరంగల్ కథ ఏందో తెలిసిపోయింది. వరంగల్కి ఏం చేసింది లేదు. మీదికెళ్ళి వరంగల్లో చారిత్రాత్మక జైలును తీసుకుపోయి మహారాష్ట్రలో తాకట్టు పెట్టి ఎత్తుకొని పోయింది కథ.